అందరికీ నమస్కారం. ఈరోజుటి చిట్టి కథ పేరు గొప్ప త్యాగం. శివానందుడు అనే వ్యక్తి ఒకనాడు అరణ్య మార్గంలో వస్తుండగా ఒక రాక్షసుడు అతనికి ఎదురొచ్చి, ఓ ఈ మానవుడా, నేను మిక్కిలి ఆకలిగొని ఉన్నాను, నిన్ను తినేస్తాను అన్నాడు. శివానందుడు చేతులు జోడించి, రాక్షసోత్తమ, నేను నా కుమార్తె వివాహం కోసము ఆభరణాలు తీసుకుని వెళ్తున్నాను. ఇవి ఇంటిలో ఇచ్చి మరల వచ్చి నీకు ఆహారము కాగలను అన్నాడు. వెళ్ళి త్వరగా రా అన్నాడు రాక్షసుడు. శివానందుడు వేగీరంగా ఇంటికి వెళ్ళి నగలు తన భార్య చేతికిచ్చి, అమ్మాయి వివాహము చక్కగా జరిపించు, నేను రాక్షసునికి ఆహారంగా వెళ్తున్నాను అని విషయము వివరించాడు. చాటు నుండి ఇది విన్న శివానందుడి తనయుడు తండ్రి కంటే ముందుగానే పరుగు పరుగున రాక్షసుడి వద్దకు వచ్చి, నా తండ్రికి బదులుగా నన్ను ఆహారంగా స్వీకరించు అన్నాడు. అంతలో శివానందుడు వచ్చి కుమారుడిని వదిలేసి తనను తినమని అన్నాడు. వీరిద్దరూ వాదులాడుకుంటూ ఉండగానే దూరం నుంచి కర్ర సహాయంతో ఒక వృద్ధుడు వచ్చి, నేను శివానందుడి తండ్రిని, నన్ను తిని వీళ్లను వదిలేయు అన్నాడు. అంతలో ఒక ముత్తైదువ వచ్చి, భర్తనో కొడుకునో కోల్పోయి నేను జీవించలేను, నన్ను తిను అన్నది. ఈలోగానే ఒక నవజవ్వని వచ్చి, ఈ అనర్థానికి మూలం నేను, నాకు నగులు తేవడానికి వెళ్లిన తండ్రి నీ కంట పడినాడు, నన్ను తిను అన్నది. వారి అనురాగబంధాలు చూసి రాక్షసుని కంట జలజలా కన్నీరు వచ్చింది. అంతలో అతను గంధర్వుడిగా మారిపోయి, నేనొక గంధర్వుడను, శాపం వల్ల రాక్షసుడిగా మారాను, మీ వల్ల శాప విమోచనము జరిగింది, కాబట్టి మీకు సకల సిరి సంపదలు ఇస్తున్నాను, తీసుకోండి అని వారికి కానుకలిచ్చి అదృశ్యమయ్యాడు. ఇది ఈరోజు చిట్టి కథ. ఆశిస్తున్నాను మీరందరికీ నచ్చుతుంది.